Hi friends, welcome to our channel Anuradha's Kitchen and Vlogs. Munduga andariki ugadi shubhakankshalu and idi ugadi special thali ela prepare cheskovalo chupistandi. Adi kuda easy ga just manam oka half an hour lo prepare cheskovachu. Dani kosam ikka nenu munduga avanni vegetables teeskunnanu. Dosakaya, dondakaya ala and pachimirchi, karivepakayi pakkana pettukunnanu and ikkada nenu గోధుమ పిండి తడిపి పెట్టేసుకుంటున్నా అండి. కొంచెం నానితే సరిపోతుంది, జస్ట్ ఒక 5 మినిట్స్. అందుకనే ముందుగా దీన్ని తడిపి పెట్టేసేసుకుంటున్నాను పూరి ప్రిపరేషన్ కోసం. అండ్ ఇక్కడ నేను ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టి పక్కన పెట్టేసేసాను. ఆ తర్వాత ఈ దోసకాయ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఏమో పులుసులోకి తరిగి పెట్టేసుకున్నాను. అండ్ హాఫ్ ఏమో తురిమేసేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఈ హాఫ్తో దోసకాయ పెరుగు పచ్చడి చేయాలని నేను ఇక్కడ తురిమి పెట్టేసేసుకున్నాను. ఈ తురిమంతా పక్కన పెట్టేసేసుకుందాం. ఈ తురిమంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను దొండకాయలు కర్రీ కోసం కట్ చేసి పెట్టుకుంటున్నాను అండి. మొత్తం ఇక్కడ అంటే ఒక 1/2 కేజీ వరకే తీసుకున్నాను. సో అవి ఇలా మంచిగా ఇష్టం మనం ఎలా అంటే అలా తరిగి పెట్టేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను శనగపప్పును కూడా నానబెట్టి పెట్టుకోవడం కోసం నీళ్ళు పోసి పెట్టేశాను పక్కన. ఒక 1/2 అవర్ నానబెడతాను. ముందుగా ఇక్కడ నేను రవ్వ కేసరి చేస్తున్నా అండి. దానికోసం 1 కప్ రవ్వ డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నా. అండ్ ఎక్కువ నూనెలు ఎక్కువ నెయ్యి కూడా యూజ్ చేయకుండా చేస్తున్నా అండి. అన్నీ కూడా ఈజీగా 1/2 అవర్లో చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ 1 కప్ రవ్వ కాబట్టి 2 కప్ ఆఫ్ వాటర్ తీసేసుకుంటున్నాను. అది కొంచెం బాయిల్ అవ్వాలి. సో అది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఇక్కడ పక్కన పెట్టుకున్న రవ్వను కూడా వేసేస్తే సరిపోతుంది. మంచిగా రవ్వ కుక్ అయిన తర్వాత ఉడికిపోతుంది మంచిగా నీళ్ళతో. మనం అంటే గండితో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. సో అట్లా కలిపేసి చూడండి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళన్నీ అబ్జర్బ్ అయిపోయినాయి. సో దీంట్లో ఇప్పుడు 1 కప్ నేను ఇక్కడ బెల్లం తురుము వేస్తున్నాను అండి. ఆయన ఈ పండగకి ఇలా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇలా బెల్లంతో ట్రై చేశాను. అండ్ చాలా బాగా వచ్చాయి అన్ని వంటలు. సో దీంట్లోనే కావాల్సినంత నెయ్యి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, ఏవి కావాలంటే అవి మీ ఇష్టం. ఇదంతా అయిపోయినట్టే మన రవ్వ కేసరి ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇక్కడ పూరి ప్రిపరేషన్ చేస్తున్నాను. అన్ని పూరీలు ముందే చేసి పెట్టేసేసుకున్నా అండి. మనం ముందుగా తడిపి పెట్టుకున్నాం కదా, సో ఇలా పూరీలన్నీ చేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ ఇలానే అన్ని పూరీలను కూడా చేసేసుకున్నాను నేను. ఒక 1/12 అలా వచ్చాయండి పూరి అంతే నాకు. ఒక గ్లాస్ పిండి మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేశా. చూడండి పూరీలు మంచిగా వచ్చాయి. సో ఇవి తీసి పక్కన పెట్టేసేసి మిగతాయి కూడా అన్నీ అలానే చేసేస్తాను. అండ్ ఇక్కడ శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నా కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసేసి బ్లెండ్ చేసేస్తున్నాను శనగపప్పుని. ఎందుకంటే శనగపప్పు వడ చేస్తున్నాను. సో ఇదంతా బ్లెండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే కావలసినంత సాల్ట్ వేసేసుకుందాం. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది. అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మంచిగా మనం అక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నేను ఇక్కడ చేతి మీదే చేసేసానండి. ఇవి చిన్న చిన్న వడల్లాగా చేసుకొని మనము ఆయిల్లో వేసేసుకుంటాం.
చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇవన్నీ వంటకాలు. మనం అంటే టైం బాగా అవసరం లేదు దీనికి, అన్నీ ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలానే అన్నీ వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా చూడండి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఇన్ని అయినాయి, ఒక చిన్న గ్లాసు నేను శనగపప్పు నానబెడితే ఇన్ని వడలు వచ్చాయి. సో ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి నేను పక్కన పెట్టేసేసాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ఈ పండగకి ట్రై చేయండి, అండ్ ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీంట్లోనే నేను ఇక్కడ అంటే మజ్జిగ మిరపకాయలు, తర్వాత అది మినప వడియాలు, అండ్ ఇక్కడ బియ్యం పిండితో చేసిన ఈ అప్పడాలు అన్నీ కలిపి వేయించేసుకుంటున్నాను. ఎందుకంటే పండగ అంటే మంచిగా ఈ అప్పడాలు వడియాలు వండుకుంటే ఇది రాదు, పండగ వాతావరణం మనకు రాదు కదా. సో అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ముందుగా ఇక్కడ నేను దోసకాయ తురుము పెట్టుకున్నా కదండి, దాంట్లోకి సరిపడంత పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు పట్టింది. మంచిగా పెరుగంతా మన దోసకాయ తురుములో మంచిగా కలవాలి. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం నేను ఇక్కడ కొత్తిమీర ఆకు వేసాను, కొరియాండర్ లీవ్స్. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి, 1 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అంతా కలిపేసేసి తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం తురుము వేస్తున్నాను. అల్లం తీసుకొని తురిమేసి వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపి దీంట్లో మనం ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మనకు దోసకాయ పెరుగు పచ్చడి అయిపోయినట్టే అన్న పోపు గింజలన్నీ వేసేసుకొని ఆయిల్లో, తర్వాత పచ్చి ఎండుమిర్చి వేసేసి కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు వేస్తున్నాను. దోసకాయ పచ్చళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. దోసకాయ పచ్చళ్ళు రెడీ అయినట్టు, అండ్ ఆ దాంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఆ పోపులోనే. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, దొండకాయ కూడా వేసేసి దొండకాయ ఫ్రై చేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని దొండకాయ ఫ్రై చేస్తే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఫ్రై అయితే. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. అండ్ ఇక్కడ నేను పల్లీలు ఫస్ట్ వేయటం మర్చిపోయాను, మీరు గుర్తుంటే ఫస్టే వేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను, అండ్ కొంచెం పసుపు 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసాను, అండ్ సాల్ట్ కూడా వేస్తున్నాను 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. దొండకాయలో ఫస్టే మనం సాల్ట్ వేసి పెడితే అవి మంచిగా ఫ్రై అయిపోతుంది. కలిపేసేసి నేను ఇక్కడ అంటే కీర దోసకాయ అండ్ ఒక క్యారెట్ సలాడ్ కోసం తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోపు ఈ కర్రీ అవుతుంది. చూడండి మన దొండకాయ ఫ్రై అయిపోయినట్టు. అండ్ ఇంకా లాస్ట్లో రసం ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అండ్ టమాటో ముక్కలు వేసి కొంచెం చింతపండు రసము, ఆ తర్వాత కరివేపాకు, 1 పచ్చిమిర్చి, తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇక్కడ, అండ్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవి కొద్దిసేపు బాయిల్ అవుతుంది. ఆ తర్వాత దీంట్లో పై నుండి పోపు పెట్టేసేసుకుంటే సరిపోతుంది, మనకు రసం ప్రిపేర్ అయిపోయినట్టే. సో అన్నీ ప్రిపేర్ చేసేసుకుని మొత్తం అయిపోయినాయి. చూడండి ఎన్ని రకాలుగా చేశాను, వడలు, పెరుగు పచ్చడి అండ్ రసం, వడియాలు,
సలాడ్ అండ్ అది స్వీట్ ఆ తర్వాత నేను ఇక్కడ మామిడికాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను సో ఎంత బాగా వచ్చాయో జస్ట్ హాఫ్ ఎన్ అవర్ లో మనకు ప్రిపరేషన్ అంతా అయిపోయింది దొండకాయ కూర అన్ని చాలా టేస్టీగా సరైన కొలతతో వచ్చాయండి సాల్ట్ గాని కారం అన్ని సరిపోయాయి సో ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వీటన్నిటిని మంచిగా పెట్టేసిద్దాం ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ పూరి పెట్టేస్తున్నాను తర్వాత వడ శనగపప్పు వడ దొండకాయ కూర ఆ తర్వాత ఇది మామిడికాయ పచ్చడి తర్వాత రసం అండ్ ముందుగానే నేను ఇక్కడ అన్నం ఫస్ట్ చేసి పెట్టుకున్నాను కదా రైస్ కూడా అక్కడ పెట్టేస్తున్నాను రైస్ బౌల్ ఆ తర్వాత పెరుగు పచ్చడి అండ్ ఇక్కడ స్వీట్ వడియాలు ఇంకా మనకి ప్లేస్ సరిపోతుందండి ప్లేట్లో ఇంతవరకు అయితే పెట్టేసా దీంట్లో ఈ వడియాలు కూడా పెట్టేసేసాను పక్కన వేసుకోండి ఆ తర్వాత సలాడ్ ప్లేట్ ఉంది కదా కీరా అండ్ క్యారెట్ సలాడ్లో ఈ స్వీట్ని కూడా పెట్టేసేస్తున్నాను కొంచెం బాదంతో గార్నిష్ చేసి మన రవ్వ కేసరి కూడా అందులోనే పెట్టే చూడండి ఎన్ని చాలా డిషెస్ వచ్చాయి ఎన్ని ఐటమ్స్ చేశాను జస్ట్ నాకు ఎంత ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పట్టింది మొత్తం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పండగకి చాలా టైం పడుతుంది ప్రిపరేషన్ కానీ భయం లేకుండా ఇలాంటి డిషెస్ చేస్తే ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్